Namaste, welcome to 1TV special story. Rastram Ravana Kastanga Maranunda AP Maji CM TDP Adineta Arestupai Velluvetutuna Nerasanalu Mahodrekanga Maranunaya Nalavayela Rajakiya Industry Lo Apara Anubhavamuna Vektiga Prapancha Desalone Gurtimpu Techukuna Chandrababu Arestupai Vastavalenti Skilled Development Scam Lone Arestu Chestunamantu Chebutuna CID Vada Una Vastavalenti Maravaipu Watini Chupinchalantu demand Chesina Chandrababu Aina Sahacherulaku CID Chepindenti Skill Development Scheme Lo Chandrababu Patra Wunda Epilo Taja Parinamalenti. Let's watch the story. Maravaipu Chandrababu అరెస్టుతో ఏపీలో టీడీపీ కార్యకర్తలు నిరసనలు ఉప్పెనలా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. రాష్ట్రంలో అప్రకటితంగా కర్ఫ్యూ విధించినట్లు తాజా సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనను కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీజీపీ ప్రకటించారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత అరెస్టుతో ఎట్టకేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కోరిక నెరవేరిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ రాష్ట్రంలో రావణ కాష్టాన్ని తొలిమెట్టు అని టీడీపీ నేతలు కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇది వైసీపీ కక్షపూరిత చర్యగా రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టించే దిశగా అడుగులు వేస్తున్న వైసీపీ పతనానికి నాంది అంటూ టీడీపీ కార్యకర్తలు ఉగ్రమై మండిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో పోలీసు రాజ్యం ఇది. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో వైసీపీ సంబరాలు జరుపుకుంటోందని టీడీపీ వర్గాల నుంచి అందిన సమాచారం. గత కొద్ది రోజుల క్రితమే తనను అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. తాజా పరిణామాల ప్రకారం స్కిల్డ్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నైపుణ్యాలను అభివృద్ధి చేసిన వాటిని ఉద్యోగాలు ఉపాధుల రూపంలోకి మార్చడానికి ఏర్పాటు చేసిన ప్రక్రియలో భాగంగా కేంద్రం ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్కిల్డ్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఏపీలో సంచలనంగా మారింది. కొంతకాలంగా ఈ స్కామ్ పై విచారణ జరుగుతుండగా ఈ స్కామ్ లో మాజీ సీఎం చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటూ సిఐడి ఆయన్ను అరెస్టు చేసింది. త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంచేత ఇవాళ చూస్తాం అటో ఇటో తేలుతుంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండడమా వైకాపా ఉండడం అన్నది వైకాపా నాయకుడికి ప్రతి ఒక్కడికి కూడా సమాధానం చెప్పడమే కాదు, దీటైన సమాధానం కూడా చెప్తాం. దాదాపు 240 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించినట్లు ఏపీ సిఐడి గుర్తించింది. 370 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వం చెల్లించిన 370 కోట్లలో 240 కోట్ల రూపాయలను సిమెంట్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్ టెక్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కట్టిన 370 కోట్లలో 240 కోట్లను వేర్వేరు షెల్ కంపెనీలకు మళ్లించినట్లు సిఐడి గుర్తించినట్లు తెలుస్తోంది. నాలెడ్జ్ పోడియం, స్కిల్లర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎలైట్ కంప్యూటర్స్, ఈటీఏ గ్రీన్స్, కెడెన్స్ పార్ట్నర్ తదితర కంపెనీలకు నిధులు మళ్లించినట్లు సిఐడి పేర్కొంది. చంద్రబాబు హయాంలో డిజైన్ టెక్ సంస్థ ఎండీగా ఉన్న వికాస్ కన్వికర్, సిమెంట్ సంస్థ ఇండియా హెడ్గా ఉన్న సుమన్ బోస్ ద్వారా కుంభకోణం జరిగినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. నిజానికి 3,300 కోట్ల ప్రాజెక్టుగా ఎంఓయూ చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం జీవోలో మాత్రం 3,300 కోట్ల ప్రస్తావనను తొలగించినట్లు సిఐడి గుర్తించింది. చివరకు 240 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు సిఐడి ఆరోపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిన 370 కోట్లలో 240 కోట్ల రూపాయలను సిమెంట్స్ సంస్థ పేరుతో కాకుండా డిజైన్ టెక్ సంస్థకు బదలాయించారంటూ ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్మెంట్లు కూడా జరిగాయి. షెల్ కంపెనీల ద్వారా 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు చంద్రబాబే సూత్రధారి అంటూ వైసీపీ ఆరోపించింది. దాంతో దీనిపై సమగ్ర విచారణ జరిపి చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు సిఐడి పేర్కొంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామంటూ 3,300 కోట్లకు సిమెంట్స్ సంస్థ, డిజైన్ టెక్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో ప్రభుత్వం 10% నిధులు, మిగిలిన 90% సిమెంట్ సంస్థ చెల్లించేలా ఒప్పందం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 10% వాటాగా జీఎస్టీతో కలిపి ఈ మొత్తం కేబినెట్ ను తప్పుదారి పట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటి పెట్టి డబ్బులు కాజేశారని సిఐడి అభియోగాలు చేసింది. దీనిపై గత కొంతకాలంగా లోతుగా విచారిస్తున్న సిఐడి పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ వ్యవహారాన్ని ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు సిఐడి పేర్కొంది. ప్రస్తుతం ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆయనను విజయవాడకు తరలించారు. మరోవైపు ఏపీ సిఐడి అడిషనల్ డీజీ ఈ అరెస్టుకు సంబంధించి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో చంద్రబాబును అరెస్టు చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి 371 కోట్ల నష్టం వాటిల్లిందని అడిషనల్ డీజీ చెప్పారు. ఈ డబ్బును షెల్ కంపెనీలకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చెబితేనే అగ్రిమెంట్లు జరిగాయని చెప్పారు. ఇందులో చంద్రబాబే సూత్రధారి అని సాక్షులు చెప్పారని వెల్లడించారు. చంద్రబాబును అరెస్టు చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని అందుకే చంద్రబాబును అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసులోని ఇతర నిందితులు దుబాయ్, యుఎస్లలో ఉన్నారని తెలిపారు. చంద్రబాబు అరెస్టును జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం కక్షపూరిత చర్యగా ఆయన అభివర్ణించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీలో అగ్రజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఆయన అరెస్టును ఖండిస్తూ బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది కక్షపూరిత చర్యగా ఆ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును బేషరతుగా విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎన్ఎస్జీ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబును అరెస్టు చేయాలంటే కేంద్రం పర్మిషన్ కావాల్సి ఉంది. అంటే చంద్రబాబు అరెస్టు చేయడానికి ప్రధాని, హోమ్ మినిస్టర్ అమిత్ షా పర్మిషన్ కావాల్సి ఉంది. అంటే అంతర్గతంగా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ కూడా అరెస్టు వెనక ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్టుతో తూర్పు గోదావరి జిల్లా అల్లకల్లోలంగా మారింది. ఇక్కడే ప్రచారంలో ఉన్న లోకేష్ వెంటనే స్పందించి చంద్రబాబును కలుసుకోవడానికి ప్రయాణమయ్యారు. దాంతో ముందుగానే అలర్ట్ అయిన పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. దాంతో లోకేష్ రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు స్కిల్డ్ తో లోకేష్ కు కూడా అంతర్గతంగా పాత్ర ఉన్నట్లు సిఐడి అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ పాత్ర పైన కూడా విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చంద్రబాబు అరెస్ట్ అనంతరం మరోవైపు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. చంద్రబాబు అరెస్టు ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ పాలకుడు కాదని, ఆయన ఓ కక్షదారుడని ఘాటుగా విమర్శించారు. 16 నెలలు జైల్లో ఉన్న అతడు చంద్రబాబును 16 నిమిషాలైనా జైల్లో ఉంచాలనే కక్షతోనే సీఎం జగన్ ఇంతకు తెగించాడని నిప్పులు చెరిగారు. ఇది 1TV స్పెషల్ స్టోరీ.